టీడీపీ, వైసీపీ, బీజేపీ, కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా సిపిఎం, సిపిఐ, జనసేన విధానాలను బలపరచాలని కోరుతూ చీరాల ప్రగడ కోటయ్య విగ్రహం సెంటర్ లో బహిరంగ సభ నిర్వహించారు. చీరాల పట్టణం ముక్కోణం పార్క్ సెంటర్ నుండి సిపిఎం, సిపిఐ, జనసేన ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రగడ కోటయ్య విగ్రహం సెంటర్లో బహిరంగ సభ నిర్వహించారు. సభకు సిపిఎం నాయకులు ఎం వసంతరావు, సిపిఐ కార్యదర్శి మేడా వెంకట్రావు అధ్యక్షత వహించారు. సభలో సిపిఐ మాజీ ఎమ్మెల్సీ పిజే చంద్రశేఖర్, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి ఉమామహేశ్వరరావు, జనసేన సోషల్ జస్టిస్ విభాగం జిల్లా కోఆర్డినేట్ గూడూరి శివరాం ప్రసాద్ మాట్లాడారు. గత ఎన్నికలకు ముందే 87,000 కోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక 25,000 కోట్లే ప్రజలను టీడీపీ మోసం చేసిందన్నారు. సిపిఐ, సిపిఎం, జనసేన అధికారంలోకి వస్తే రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామన్నారు. రైతులకు రుణభారం తగ్గిస్తామన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తామన్నారు. కార్యక్రమంలో సిపిఎం, సిపిఐ జిల్లా కార్యదర్శులు పునాటి ఆంజనేయులు, ఎమ్మెల్యే నారాయణ, సిపిఎం ప్రాంతీయ కార్యదర్శి ఎన్ బాబురావు, ప్రత్యేక హోదా సాధనా సమితి రాష్ట్ర అధ్యక్షుడు బోయిన వెంకటేష్ యాదవ్, జనసేన నాయకులు రత్నకుమారి, తోట రాజశేఖర్, నాయకులు శామ్యూల్ నాగేశ్వరరావు పాల్గొన్నారు. మొత్తం మా అప్పటి మద్రాసు రాష్ట్రంలో కూడా స్వాతంత్ర పోరాటం కోసరంగా ఈ చీరాల కేంద్రంగా చీరాల పేరాల ఉద్యమం జరిగింది. చరిత్ర పుటల్లో చీరాల పేరాల ఉద్యమానికి, స్వాతంత్ర పోరాటానికి, బ్రిటిష్ వాళ్ళని ఎల్లగొట్టేదానికి అనేక చరిత్రాత్మకమైనటువంటి పోరాటాలకి నాయకత్వం వహించినటువంటి చీరాల ప్రజానీకానికి జనసేన, సిపిఐ, సిపిఎం అభివందనాలు తెలియపరుస్తూ ఉన్నది. ట్రేడ్ యూనియన్ ఉద్యమానికి, కార్మికుల సమస్యల మీద కానీ దేశానికే ఒక ప్రామాణికమైనటువంటి ఆందోళన కార్యక్రమాలకి చీరాల ఒక ప్రధానమైనటువంటి కేంద్రంగా భాసిల్లింది. అయితే ఈ రోజున ఇంత ఘనకీర్తి కలిగిన చీరాల జరిగినటువంటి అభివృద్ధి ఏమిటి, మన పిల్లల చదువులు ఎట్లా ఉన్నాయి, ప్రజల ఆరోగ్యం ఎలా ఉన్నది, ఉపాధి సౌకర్యాలు ఎలా ఉన్నాయి, రోడ్లు ఎలా ఉన్నాయి, ఇంకా అనేక ఇతర విషయాల మీద మనం పరిశీలన చేసినప్పుడు చీరాల ప్రాంతం అనేటువంటిది ఒకటి ఉన్నదని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి తక్కువ మందికి మాత్రమే తెలిసేటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితికి ఈ పాలక వర్గాలు తీసుకొచ్చినాయని చెప్పి నిస్సందేహంగా చీరాలలో ఉన్నటువంటి ప్రజలందరూ అది ప్రజల యొక్క ఆశీర్వాదంతో రావాలని మేమంతా కూడా నియోజకవర్గ స్థాయి ప్రణాళికలతో ప్రజల ముందుకు వస్తున్నాం. అవసరం ఏమిటి, 5 ఏళ్ళు అయ్యింది మన రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి, మన రాష్ట్రమే కాదు కేంద్రంలో కూడా ఏర్పడి. ఈ 5 ఏళ్లలో దేశ ప్రగతి, రాష్ట్ర ప్రగతి ఏమైంది? రేపు మళ్ళా వస్తుంది మన ఆంధ్ర రాష్ట్రంలో, కొన్ని రోజుల్లోనే దిగిపోబోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఏంటంటే రకరకాలైనటువంటి పథకాల ప్రజల ముందు గుప్పిస్తున్నాడు. ఇంకోవైపున ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, నేను అధికారంలోకి రాగానే నవరత్నాలు మీ అందరికీ తీసుకొచ్చి పెడతానని చెప్తున్నాను అంటే మామూలుగా కాదు, మెళ్ళో హారాలు వేస్తాం. నిజమేనా, ఇది సాధ్యమేనా, వీళ్ళు చేయగలుగుతారా, ఈ ప్రశ్న ఈరోజు ప్రజలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు కావాల్సినటువంటిది ప్రజలకి అనుకూలమైనటువంటి ప్రత్యామ్నాయ విధానాలు కావాలి. ఇది లేకుండా
దేశ ప్రగతి రాష్ట్ర ప్రగతి సాధ్యం కాదు. ఇది ఈ వాస్తవాన్ని గత 70 సంవత్సరాల స్వాతంత్రం చూసినా మనకు అది కనబడుతుంది లేదు, 5 సంవత్సరాల యొక్క పరిపాలన మన తీరు చూసినా కనబడుతుంది. మనకు తెలుసు, మనకు సామెత ఉంది, మీ స్నేహితులు ఎవరో చెప్పండి, నీ గురించి నేను చెప్తాను. ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని అడగండి, మీ స్నేహితులు ఎవరని? రైతులని అండం, కార్మికులని అండం, యువకులని అండం. అంటే ఈ 5 ఏళ్ల కాలంలో వారికి అనుకూలమైన విధానాలు చేసేవారు. కానీ ఎవరు వీరి స్నేహితులు? అంబానీ గారు, అదానీ గారు, వాళ్ళు వీరి స్నేహితులు. వాళ్ళకు అనుకూలమైనటువంటి విధానాలని ఈ కాలంలో అమలు జరిపారు.